బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో కార్పొరేట్ కు దీటుగా విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నామని ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ సత్యనిస్తూ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 428 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 2వ సంవత్సరం 208 మంది విద్యార్థులు, ఇందులో బాయ్స్ 259 మంది, గర్ల్స్ 377 మంది ఉన్నారని, మొత్తం 636 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. ఇంటర్మీడియట్ లో ఎంపీఎస్సీ, బైపీఎస్సీ, సిఎస్ఈ వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయని తెలిపారు. గత సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత ఉందని, ఇంటర్మీడియట్ లో 92% ఉత్తీర్ణత ఉందని తెలిపారు. నవంబర్ 4వ తేదీ నుండి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులందరికీ మెనూ ప్రకారం భోజనం పెడుతున్నామని తెలిపారు. 10వ తరగతి వరకు 500 సీట్లు భర్తీ అవ్వాల్సి ఉండగా 428 సీట్లు భర్తీ అయ్యాయని, ఇంటర్మీడియట్ లో 320 సీట్లు ఉండగా 208 సీట్లు భర్తీ అయ్యాయని. దీనికి కారణం బాల్కొండ మండల కేంద్రం నుండి పాఠశాల దూరంగా ఉన్నందున రవాణా సౌకర్యం సరిగలేక విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల ఆశ్రయిస్తున్నారని, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు, ఎమ్మెల్యేలకు విన్నవించడం జరిగిందని ప్రిన్సిపల్ తెలిపారు. మొత్తం 13 మంది ఉపాధ్యాయులు రెగ్యులర్ గా ఉన్నారని, మంచి విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు సత్యనిస్తూ మాట్లాడుతూ తమ పాఠశాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రైవేట్ వాహనాల్లో భద్రత లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాల్కొండ ఆదర్శ పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మోడల్ పాఠశాల మరియు జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ గారితో మనం ఉన్నాము. వారి నుండి పాఠశాలకు సంబంధించినటువంటి మరియు జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీ మోడల్ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు మరి చదువుతున్నారు, అలాగే జూనియర్ కళాశాలకు సంబంధించి మరి ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, అలాగే మరి విద్యాభ్యాసం అనేటువంటిది ప్రభుత్వ ఆదేశాలు నిర్దేశితం ప్రకారంగా మరి ఎలా ఈ రానున్న సంవత్సరంలో 2024-25 సంబంధించి ఎలాంటి ప్రాతిపదిక, తమరు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు సార్? సార్, ఇప్పుడు మా మోడల్ స్కూల్ బాల్కొండలో ప్రస్తుతము 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 428 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 208 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మొత్తం కూడి 636 మంది విద్యార్థులు మా పాఠశాల మరియు కళాశాలలో ప్రస్తుతం ఉన్నారు. వీరికి సంబంధించి ముఖ్యమైన విద్యకు సంబంధించి మన విద్యాశాఖ ఆదేశాల మేరకు 10వ తరగతికి గతంలోనే పోయిన సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించాము. ఈ సంవత్సరం కూడా మరి అదే విధంగా రిజల్ట్స్ సాధించడానికి ఇప్పటి నుంచే విద్యాశాఖ ఆదేశానుసారం నవంబర్ 4వ తారీఖు నుంచి స్పెషల్ క్లాసెస్ వారికి కండక్ట్ చేయడం జరిగింది. గతంలో ఏ పాఠాలు అయితే విద్యార్థులకు ఈ టీచర్స్ బోధించారో వాటిపైన పట్టు సాధించడానికి మార్నింగ్ ప్రొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఈ పాఠశాల పరిధి దినాల్లో మనము వారికి ప్రత్యేకంగా పాఠ్యాంశాలపై పట్టు సాధించే విధంగా సాధన చేస్తున్నాము. అట్లాగే ప్రతిరోజు పరీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు వారి యొక్క విద్యను ఏ విధంగా తీర్చిదిద్దాలి, వారికి మంచి ఉత్తీర్ణ శాతం పెంపొందించాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్గా వారికి ఒక బుక్లెట్ కూడా తయారు చేసి వాటిని సాధన చేపిస్తున్నాము. అదేవిధంగా ఇంటర్మీడియట్కు కూడా ఇదే విధంగా గతంలో 92% ఉత్తీర్ణత శాతం ఉంది. ఈ సంవత్సరం మరి ఇంకా పెంచడానికి వారి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తయారు చేసి ఈ స్పెషల్ క్లాస్ లో మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. నిర్దేశిత విధంగా మరి ఈ పాఠశాలలో మరి ఫుల్ఫిల్ గా స్ట్రెంత్ మరి అలాగే ఫుల్ఫిల్ గా విద్యార్థులు ఉన్నారా, ఇంకా ఏమన్నా ఇంకా సీట్లు భర్తీ కావాల్సి ఉన్నాయా, మరి సీట్లు భర్తీ కాకుంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఏమై ఉంటుంది అని తమరు భావిస్తా ఉన్నారు? సార్, నేను ఇక్కడికి గత సెప్టెంబర్ 14 తారీఖున ఇక్కడ విధులలో చేరడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు నిర్దేశించిన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 500 సంఖ్య విద్యార్థులు ఉండాలి, కానీ 428 ఉంది.
కొంత సంఖ్య తక్కువ ఉంది. ఈ సంఖ్య ఎందుకు తక్కువ ఉందని ఆలోచిస్తే మనకు ఇక్కడ ముఖ్యంగా దూరాభావం, అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడం అనేది మెయిన్ కారణంగా కనిపిస్తుంది. ఇక్కడ అందరు విద్యార్థులు కేవలం ఆటోలలో దాంట్లో రావడం జరుగుతుంది, వారి యొక్క సొంత ఖర్చులు పెట్టుకొని రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎలాంటి బస్ సౌకర్యం లేదు కాబట్టి ఇదొక మెయిన్ కారణంగా చూసాము. అదేవిధంగా ఇంకొక కారణం ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ గతంలో రెగ్యులర్ ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్ లేకపోవడం వల్ల కూడా ఇక్కడ తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదమని అనే ఒక కారణం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మొత్తం 13 మంది ప్రిన్సిపల్తో పాటు 13 మంది ఉపాధ్యాయులు రెగ్యులర్ ఉపాధ్యాయులు రావడం వల్ల ఖచ్చితంగా మేము పిల్లల్ని ఈ ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో, ఎన్రోల్మెంట్ గ్యాప్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పెంపొందించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. తప్పకుండా వచ్చే సంవత్సరం ఈ టార్గెట్ ని మేము రీచ్ అవుతామని కూడా మేము ఆశిస్తున్నాము. ఈ దూరభారాన్ని విద్యార్థులకు దూరభారం అనేటువంటి లోపం ఏదైతే ఉందో దీన్ని తగ్గించే క్రమంలో మీరు మీ శాఖ సంబంధించి కానీ మరియు స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ఇటువంటి విషయాన్ని తెలియపరిచారా? ఏదైనా మెమోరండం లాంటివి కానీ మీరు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారా? గతంలో ఈ దూరభావాన్ని ఆలోచించి మేము డిపో మేనేజర్ గారికి వారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వారు బస్సును కూడా ఇక్కడికి పంపి చూశారు, అంటే సౌకర్యం ఎలా ఉందని చూసి పోయారు. కానీ ఇంతవరకు ఎలాంటి బస్సు సౌకర్యాన్ని కల్పించలేదు. మళ్ళొకసారి మేము డిపార్ట్మెంట్ పరంగా వారికి ఉత్తరం రాసి డిపో మేనేజర్ని కలిసి ఇది ఖచ్చితంగా ఇక్కడికి ప్రభుత్వ వాహనం వచ్చే విధంగా, బస్సెస్ నడిచే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. మేము రిక్వెస్ట్ చేసి అదేవిధంగా ఇక్కడ ఈ భవన సముదాయం ఏదైతే 2015లో దీన్ని స్థాపించారో మోడల్ స్కూల్ని, ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 వింగ్స్ కూడా ఎట్లా కన్స్ట్రక్షన్లో లేవు. కావున ఇక్కడ కొంత పిల్లలకి క్లాస్ రూమ్ సరిపోవడం లేదు. కానీ దీనికి సంబంధించి మొన్ననే మేము గౌరవ ఎమ్మెల్యే గారిని, ప్రశాంత్ రెడ్డి గారిని కలిసి మా యొక్క విన్నవాన్ని వినవించాము. త్వరలో వారు కూడా విద్యాశాఖతో మాట్లాడి ఇది ఏర్పాటయ్యే విధంగా చేస్తానని చెప్పారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మేము ప్రైవేట్ ఆటోలు వస్తున్నాము, మాకు ఆర్టీసీ బస్సు కావాలి. పేరుకి లేట్ అవుతుంది ప్రొద్దున, మాకు ఆర్టీసీ బస్సులు రావాలని కోరుకుంటున్నాము.